చేశాను. హరి ఓం సభాయ నమః. వరప్రసాద రెడ్డి గారు నన్ను మానవీయ సంబంధములు అన్న విషయం గురించి నీకేమైనా తెలిస్తే నాలుగు మాటలు చెప్పు మా ఊళ్ళో అన్నారు. అలాగే చెప్తానులేండి అన్నాను. మనకి సంస్కృత భాషలో అమరకోశము అని ఒక గ్రంథం. అమరకోశము అని దానికి ఎందుకు పేరు వచ్చింది అంటే దాన్ని రచించినటువంటి వ్యక్తి ఒక జీనుడు, అమరసింహుడు అని ఆయన రచించాడు. అది సంస్కృత భాషలో వాడబడినటువంటి ప్రతి మాటకి ఉన్నటువంటి సాధికారికమైన అర్థాన్ని చెప్తుంది. అమరకోశంలో ఏది చెప్పబడిందో అదే మహోన్నతమైనటువంటి తీర్పు. ఆ మాటకి అమరకోశంలో చెప్పిన అర్థం ఏది ఉందో అది కాక వేరొక అర్థం అన్వయమవుతుంది అని చెప్పడం ఎప్పుడూ ఎవ్వరూ చెయ్యరు. అమరకోశమే సాధికారిక గ్రంథము. అటువంటి అమరకోశం మానవ అన్న శబ్దాన్ని నిర్వచనం చేసింది. నిర్వచనం చేస్తూ మానవుడు అని ఎందుకు పిలుస్తారు, ఇన్ని రకాలైన ప్రాణులుండగా ఇటువంటి శరీరంతో ఉన్న వాళ్ళని మానవ అని పిలవడానికి కారణమేమి అన్న విషయం గురించి చెప్తూ కొన్ని విషయాలు చెప్పింది. మనువు యొక్క సంతానము కనుక మానవులు అని పిలుస్తారు. రెండవది, ఈ శరీరమును పొందినటువంటి కారణం చేత మూడు మార్గముల గుండా జీవుడు వెళ్ళగలిగినటువంటి కార్యసంపత్తిని నిర్వహించగలిగినటువంటి వాడు. మిగిలినటువంటి ఏ ప్రాణికి అధికారం లేదు. ఒక్క ఈ ఉపాధి యందు ప్రవేశించిన వాడు మాత్రమే మూడు మార్గములలో వెళ్ళగలడు. ఒకటి, ఉన్నత పథానికి వెళ్ళగలడు. ఒక దేవత కాగలడు, ఒక ఋషి కాగలడు, ఒక మహోన్నతుడు కాగలడు. కాదు, వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి తిర్యక్కుగా అధప్పతనాన్ని పొంది హీనమైనటువంటి ఉపాధిలోకి వెళ్ళిపోగలడు. మూడు, అసలు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరమే లేనటువంటి పునరావృత్తి రహిత శివ సాయుజ్య స్థితిని పొందగలడు. ఈ మూడు ఏ శరీరముతో ఉన్నటువంటి జీవుడు చెయ్యగలడు అంటే ఒక్క ఈ శరీరముతో ఉన్న జీవులకు మాత్రమే సాధ్యం. దేవతలకి కూడా అది సాధ్యం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళకి పుణ్యం పోతే కింద పడిపోతారు. ఒక తిర్యక్ దానికి పుణ్యం చేద్దాము అనే అవకాశం ఏమి ఉండదు, ఎందుకంటే దానికి శాస్త్ర పరిజ్ఞానం ఏమి ఉండదు. శాస్త్రములు వాంగ్మయము ఎవరి కొరకు అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకే. మనిషి మాత్రమే సత్కర్మాచరణమును చేస్తాడు. కాబట్టి మనుష్యుడు, మానవుడు, నరుడు ఈ మాటలకు అర్థం ఏమిటంటే మూడు పదముల యందు ప్రయాణించగలిగినటువంటి వాడు. ఇంకొక అర్థం, మర్త్యలోకమునందు ఉండువాడు. మర్త్యలోకమునందు ఉండడం చేత కలిగేటటువంటి లక్షణమేమి అంటే ఎప్పుడూ ఈ శరీరంతో ఉండేవాడు కానివాడు, ఎప్పుడో అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిన వాడు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియనివాడు. ఈ శరీరం పడిపోయి తీరుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. శరీరం పడిపోయి తీరుతుంది, కానీ ఎప్పుడు పడిపోతుందో మాత్రం తెలుసుకోలేనివాడు. అథవా నేను ఇంత గొప్ప శరీరంలో ఉన్నానన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా జీవితాన్ని గడిపేయగలిగినటువంటి అజ్ఞానము ఆవరించే అవకాశము కూడా పొంది ఉన్నవాడు. కాబట్టి మర్త్యలోకమునందున్నవాడు కాబట్టి మృత్యువును పొందుతూ ఉంటాడు కాబట్టి మనుష్యుడు అని పేరు. ఈ మానవునకు సంబంధం